శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విధానిని నన్ను బదుడు భారతి. మన పిల్లల్ని ముద్దుగా అమ్మ, నాన్న, బాబు, కన్న ఇలా పిలుస్తాం. తల్లి, నేను తలంచి పుస్తకమును చేతను కూలితే నీవు నా ఉల్లంబంతున నిలిచి సుశబ్దంబులు సోపిల్లంబలికి నాలుగు వాకులను సన్మానం. ఇప్పుడు వారు కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి, ఇద్దరు మాటల మాంత్రికులు, నిర్మాతల్లో భారీ బడ్జెట్ సినిమాలకి పెట్టింది పేరు అశ్విని దాస్ సార్ ని సన్మానాన్ని గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిర్మాతల్లో ఎన్నో అద్భుతాలు తెలుగు చలనచిత్ర సీమ ముందడుగు వేయగలిగిందంటే వీరి చేదోడు వాదుడు ఎంతో ఉందండి. వీరి చప్పళ్ళతో అల్లు అరవింద్ సార్ని సన్మానాన్ని స్వీకరించవలసింది రిక్వెస్ట్ చేస్తాను. రాధాకృష్ణ సార్ని సన్మానం గ్రహించవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్నో బ్లాక్ పోస్టర్స్ ఇచ్చారండి తెలుగు చలనచిత్ర సీమకి. అంతేకాకుండా ఈరోజు మనం చూసినటువంటి మూడు పాటలు, బతుకమ్మ పాట, హోలీ పాట మరియు లిటరేచర్పై పాట, ఈ మూడు పాటలని సంగీత సారథ్యం వహించినటువంటి సాయి కార్తిక్ సార్ని సన్మానం స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతో అద్భుతమైన నటులు, మాటలతో ఏ కోటనైనా పెంచగలిగే సత్తా ఉన్నటువంటి ఉత్తేజ్ గారిని సన్మానం గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొక అద్భుతమైన నటి, విలక్షణ నటి హేమ గారిని సన్మానం గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొక అద్భుతమైన నటులు, తెలుగు చలనచిత్ర సీమ గర్వించే నటులు బెనర్జీ గారిని అవార్డు అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, సన్మానం అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీరి గురించి నిజం చెప్పాలంటే నాకు అసలు చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఇక్కడ అవకాశము తక్కువగా ఉంది. తనిఖీల మరణి సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ మాటకి, ఆయన పాటకి, ఆయన మనస్సుకి, ఆయన నిలుబెత్తు స్వరూపానికి, ఆయన నటనకి దాసోహం అంటూ వారిని సన్మానం గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ రామ్మోహన్ రావు సార్ని సన్మానం గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దర్శకులు ప్రేమ్ రాజు గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వారి సన్మానం గ్రహించవలసిందిగా కోరుకుంటున్నామండి. మ్యూజిక్ డైరెక్టర్స్ లో మరొక పేరుండే మ్యూజిక్ డైరెక్టర్, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, ఆర్టిస్టుల్లో కళ్యాణ్ మలిక్ గారు అద్భుతమైన నటులు, ఎన్నో క్యారెక్టర్స్ పోషించారు, వారిని సన్మానం గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొక అద్భుతమైన నటులు ఉన్నారండి తెలుగు చలనచిత్ర సీమకి. ఆ కుటుంబం చేసినటువంటి తెలుగు చలనచిత్ర సీమకి ఆయన కుటుంబం అందించినటువంటి సేవలు అంతా ఇంత కాదు.
జై హింద్.